Hello friends, welcome back to our channel Indu. This is me Indu. Ee roju mana video lo enti ante karthikamasamlo shukravaram roju ledu ante karthika pournami appudu usirideepalu pettukuntu untam kada nenu ee masam ante ఈ సంవత్సరం కార్తీక మాసంలో శుక్రవారం రోజైతే ఉసిరిదీపాలు పెట్టుకున్నాను. నేను ఏ విధంగా పెట్టుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మనం నార్మల్గా కార్తీక మాసంలో విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ లేదు అంటే తులసికోట దగ్గర మనం ఈ ఉసిరిదీపాలు పెట్టుకుంటూ ఉంటాము. నేను ఏ విధంగా పెట్టుకున్నానో మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీకు ఒకవేళ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఈ విధంగా పువ్వొత్తులు తీసుకోవాలి. నేనైతే నార్మల్ కాటన్ తీసుకొని ఈ విధంగా పువ్వొత్తులు రెడీ చేసుకొని నెయ్యిలో పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఈ విధంగా నెయ్యిలో ఉంచడం వలన మనకు దీపాలు నిలకడగా ఉండి మండుతాయి. అందుకోసం అయితే ఈ విధంగా ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే పువ్వొత్తుల్ని ఈ విధంగా నెయ్యిలో ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం పెట్టుకోవాలనుకుంటున్న ఉసిరికాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తేమ లేకుండా బాగా నీట్గా తుడిచేసుకోవాలి. ఒక టిష్యూ తీసుకుని ఈ విధంగా నీట్గా క్లీన్గా తుడుచుకున్న తర్వాత సైడ్ పెట్టుకున్నాను. ఇక మనకు ఉసిరికాయ నిలబడదు కదా, అంటే కింద పెట్టాము అంటే తిరిగిపోతూ ఉంటుంది. అందుకోసం అయితే ఒక తమలపాకు పెట్టుకొని అందులో కొద్దిగా బియ్యం వేసుకొని అక్కడన్నా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా ప్రమిదలు తీసుకొని ప్రమిదల్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రమిదలు తీసుకుంటున్నానండి. మట్టి ప్రమిదలు తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ అలంకరించుకొని ఆ తర్వాత ఉసిరికాయలకు కూడా ఒక 3 times వరకు ఈ విధంగా 3 times లేదంటే 5 times పసుపు కుంకుమ పెట్టుకోవాలి. మనం దీపం పెడుతున్నాం కదా, ఇది కూడా దేవునికి మనం నార్మల్గా దీపం ఎలా అలంకరించుకుంటామో ఉసిరికాయని కూడా సేమ్ అలానే చేసుకోవాలండి. ఈ విధంగా పసుపు కుంకుమ ఒక 3 times పెట్టుకున్న తర్వాత నేనైతే తులసికోట దగ్గర ఈ ఉసిరి దీపం పెట్టుకుంటున్నాను. తులసికోట దగ్గర ఈ విధంగా బాగా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. మనం వరిపిండితో ముగ్గు పెట్టుకున్నాము అంటే చాలా మంచిది. నేను ఇక్కడ వరిపిండి అంటే మనం బియ్య పిండిని మిక్సీ పట్టి పడతాం కదా, అలా అయితే ముగ్గు వేసుకున్నాను. ఇక తర్వాత ముగ్గు దగ్గర పసుపు కుంకుమ అంతా పెట్టుకొని మనం దీపం అంటే ఉసిరి దీపం ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కూడా ఈ విధంగా పసుపు కుంకుమ అలంకరించుకోవాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదలు ఉన్నాయి కదా, మనం ముందుగా రెడీ చేసుకున్న మట్టి ప్రమిదలు, ఆ మట్టి ప్రమిదలను కూడా ఆ పసుపు కుంకుమ పైన పెట్టి మనం ముందుగా నేతిలో పెట్టుకున్నాం కదా పువ్వొత్తులు, ఈ పువ్వొత్తుల్ని కూడా ఉసిరికాయ పైన అయితే పెట్టుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే తులసి కోటకి ఈ విధంగా అంటే తులసి చెట్టుకి మాల అదేవిధంగా పూలంతా పెట్టుకుని అలంకరించుకున్నాను. పసుపు కుంకుమ అంతా ముందే పెట్టుకున్నానండి. నేను అదైతే చూపించట్లేదు, జస్ట్ పూలు అలంకరించుకునేది మాత్రమే చూపిస్తాను. ఇక నెక్స్ట్ సాంబ్రాణి స్టిక్తో అయితే ఈ విధంగా దీపారాధన చేసుకున్నాను. నార్మల్గా అయితే ఏకవతిహారతో కానీ లేదంటే నార్మల్గా మనకు ఏది అవైలబుల్ ఉంటే అలా చేసుకోవచ్చండి. మనం భక్తితో చేయాలే కానీ అదేమైతుందో ఇదేమవుతుందో భయంతో మాత్రం చేయకూడదు. ఇక సాంబ్రాణి ఈ విధంగా ధూపం దీపం అంతా సమర్పించుకుంటున్నాను. ధూపం దీపం సమర్పించి అలానే పండ్లు నైవేద్యంగా కూడా పెట్టుకున్నానండి. ఏదైనా ప్రసాదం చేసి పెట్టినా కానీ చాలా మంచిది. నేనైతే ఇక్కడ పండ్లు ఉన్నాయి కదా, పండ్లకు మించిన ప్రసాదం ఏమీ ఉండదు కదండి. నాకు తెలిసింది మాత్రం పండ్లకు మించిన ప్రసాదం ఏమీ ఉండదు. అందుకోసం అయితే నేను ఫస్ట్ ఈ విధంగా పండ్లని సమర్పించుకున్నాను. నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా ఉసిరి దీపాలు పెట్టుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యూర్ టైం.